हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनम एंतो टेस्टी गा उंडे पेपर चिकन एला चेसुकोवालो चूद्दामु। इक्कड नेनु हाफ केजी चिकेन चिन्न चिन्न पीसेस गा तीसुकोनी दानी बागा शुभ्रं चेसुकुन्नानु। दीनिलो ओक टेबल स्पून साल्ट याड चेस्तुन्नानु, ओक टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, ओक टेबल स्पून पेपर पौडर याड चेसुकुंटुन्नानु, हाफ निम्मकाय ज्यूस याड चेसुकुंटुन्नानु, टू टेबल स्पून कर्ड याड चेसुकोवाली। ఇవన్నీ ముక్కలు పట్టేదాకా బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది। కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిజ్ లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకుందాము। ఫ్రిజ్ లేదు అనుకుంటే గనుక బయటే ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది। దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను। ఆయిల్ వేడెక్కింది, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని నేను దీనిలో యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము। దీన్ని మనం వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకుందాము। చికెన్ లో ఇప్పుడు మనకి వాటర్ అన్ని ఇంగిపోయినాయి, దీనిలో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను। దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనిద్దాము। ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఒకసారి। మొక్క కూడా బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు దీనిలోకి నేను 2 గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకుంటున్నాను, ఒకసారి కలిపేద్దాము। ఇప్పుడు మనం మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము। ఒక టేబుల్ స్పూన్ మీగడ యాడ్ చేసుకుంటున్నాను। మీగడ యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు కొంచెం స్మూత్ గా ఉంటాయి। ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుందాము। ఇప్పటివరకు గనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। చూసారు కదా ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ని ప్రిపేర్ చేసుకున్నాము।